సరేంద్ర గారు ఏంటి ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా చాలా వార్తలు వింటున్నాం నెగిటివ్స్ వస్తున్నాయి కొన్ని పాజిటివ్స్ వస్తున్నాయి సంక్షేమ కార్యక్రమాలు అని ఒకవైపు లేదు అప్పుల కుప్ప అని ఒకవైపు శాంతి భద్రతలు లేవని మరోవైపు రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ దగ్గరికి వస్తున్నారనుకుంటా మీరు జగన్మోహన్ రెడ్డి గారి పేరునే కొంచెం నొక్కి ఒక్కానించారు మోహన్ అడుగు అన్న టైప్లో సో అదేవిధంగా ఆయన ఫ్లూటు నుంచి వచ్చే మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉన్నది యాజ్ ఫర్ ఏపీ ఏపీస్ కన్సర్న్ కష్ట నష్టాలు ఉన్నాయి దగ్గర నో డౌట్ అబౌటెడ్ పాత అప్పులు కానీ లేకపోతే కోవిడ్ సిచ్యువేషన్ కానీ అదర్ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఉన్నాయి బట్ స్టిల్ అని ఏ విధంగా ఒక ఫైటర్ ఏ విధంగా అయితే ఫైట్ చేసుకు ముందరికి వెళ్ళిపోతారు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేసుకుని ముందరికి వెళ్ళిపోతున్నారు ఉట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఇబ్బందులు ఉన్నాయంటే ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఏమైపోయిందో అందరికీ తెలుసు ఇంచుమించుగా పోటీ పడుతున్నారు అప్పుల కోసం అది మన భారతదేశం కూడా ఈ ఈ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇరవై లక్షల కోట్లు అప్పులు చేయడం జరిగింది సామిల్టేనియస్గా డిజిన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ జనరల్గా మనందరంకి తెలిసిన విషయమే ఇదివరకు రాష్ట్ర ఇదివరకు సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా డిజన్వెస్ట్మెంట్ చేసింది చేస్తూనే ఉన్నాయి అన్ని అన్ని ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా కోఆపరేటివ్ షుగర్ మిల్స్ కానీ స్పిన్నింగ్ మిల్స్ కానీ టెక్స్టైల్స్ మిల్స్ కానీ లాస్ మేకింగ్ యూనిట్స్ అమ్మారు ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తల మిగతా మహారాష్ట్ర కానీ సర్ప్రైజింగ్లీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రయారిటీ సెక్టర్స్ నాలుగిట్లోనే ఉంటాం మిగతా సెక్టర్స్ అన్ని అమ్మేస్తామనే ఉద్దేశంతో ప్రాఫిట్ మేకింగ్ ఇండస్ట్రీస్ అమ్మేస్తున్నారు దానివల్ల రెండు ఇబ్బందులు ఉన్నాయి ఒకటి ప్రభుత్వానికి నష్టం ఏం లేదు ప్రాఫిట్ ఇస్తున్న ఇండస్ట్రీస్ స్టీల్ ప్లాంట్స్ అవని వేరేసి ఎయిర్పోర్ట్స్ అవని వేరేసి ఆర్గనైజేషన్స్ ప్రాఫిట్ ఇస్తున్న ఇండస్ట్రీని ఎందుకు అమ్ముతున్నారు నాకు అర్థం కావట్లేదు రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఈ ప్రాఫిట్ మేకింగ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అమ్మేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యూచర్లో ఎస్సీ ఎస్టీ దళిత్ మైనార్టీ వాళ్ళకి ఏదైతే రిజర్వేషన్ వలన వర్తింపజేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయో అవి ఉండవు కదా ప్రైవేట్ సంస్థల రిజర్వేషన్స్ లేవు కదా సామిల్టేనియస్గా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఏదైతే వెనకబడిన వర్గాలు రిజర్వేషన్ కోరుకుంటున్నారో దాని మీద ఏమీ ముందడుగు వేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ అన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేయడం వలన ఫ్యూచర్లో గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు బాగా తగ్గిపోతాయి సరే గ్లోబలైజేషన్ అవుతుంది ఎకానమీ బాగా ఇంప్రూవ్ అవుతున్నది ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా మంచి జీతాలు ఇస్తున్నారు మంచి అవకాశాలు ఉన్నాయని అంటే ఒక పక్క కాన్స్టిట్యూషన్ పరంగా ఏదైతే గ్యారెంటీ ఇచ్చామో ప్రతి పది సంవత్సరాలకు రివ్యూ చేసుకుని అండ్ అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్న వర్గాలు వాటెవర్ బీసీ స్టేటస్ కోరుకుంటున్నారు కదా అన్ని రాష్ట్రాల్లో సో ఏ విధంగా ఎకానమీ వెళ్తున్నది ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎకానమీకి దశ చూపిస్తున్నది అన్నది కొంచెం సీరియస్గా మనం ఆలోచించవలసిన విషయం